నమస్తే ఓయూలో విద్యార్థి అదేవిధంగా అదేవిధంగా నిరుద్యోగ సంఘాలందరూ కలిసి ఇక్కడ నిరసన దీక్ష చేయాలి అంటే పేపర్ పై నిరసన దీక్ష చేసి ఏర్పాటు చేయబోతుంది దీంతో అయితే భారీ ఎత్తున మోహరించి ఎక్కడ వారిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది దీనిపై మనతో మాట్లాడేందుకు పిడిఎస్యూ లీడర్ అన్నాడు అన్న అసలు ఈ ఇన్ ఇన్ని రోజులు మీరు ఈ నిరుద్యోగ సమస్య మీద పోరాటం చేసే తెలియదు కానీ అసలు ఇప్పుడు ఈ పరిణామం మీద మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడైన రేవంత్ రెడ్డిని ఇతర ఇతర నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎట్లా చూస్తారు మీరు నా పేరు నాగేశ్వరరావు పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ పీడిఎస్ స్టూడెంట్ యూనియన్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా ఉస్మానియా కేంద్రం నడిపిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం అంటే సుమారు పదేళ్ల కాలం పదకొండేండ్ల కాలం నుంచి యూనివర్సిటీ కేంద్రాల్లో ఉండి పీజీ పిహెచ్డీలు చేస్తూ ఉన్నాం ఈరోజు నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని అట్లాగే అసలు ఉద్యోగాల ప్రకటన రావాలని కొట్లాడిన దాంట్లో ముందు వరుసలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని నియామకాలు తెలంగాణలో ప్రతి ఇంటికి వస్తాయని భావించాం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా నిజంగా అమలవుతుంది అనుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు ఉద్యోగ నోటిఫికేషన్ రావాలని చెప్పేసి మొదటి దప్పలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాం ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత దాన్ని పకడ్బందీగా నిర్వహించడంలో పారదర్శకంగా నిర్వహించడంలో ట్రాన్స్పరెంట్గా నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందింది ఈరోజు మాకు అన్యాయం జరిగింది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది మాకు భరోసా కల్పించండి ఈరోజు తెలంగాణ సమాజం గోసపడుతూ ఉంది వీళ్ళకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి చర్చిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నటువంటి విద్యార్థి సంఘాలని రాజకీయ పార్టీలని ప్రతిపక్ష పార్టీలని ఉద్యమ సంస్థలని ప్రజా సంఘాలని అణచివేయడం ద్వారా అరెస్ట్ చేయ ద్వారా చేయడం ద్వారా నిర్బంధించడం ద్వారా దీన్ని అదుపు చేయాలని చూడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇతర పోటు రంగారావు గారు కావచ్చు ఇతర ఇతర నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో కనీసం మాట్లాడలేకుండా కనీసం చర్చించకుండా కనీసం ఉద్యమాలు చేయకుండా అణిచివేయాలని చూస్తే మాత్రం సహించేది లేదు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అణిచివేదన సహించదని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం అలా యూనివర్సిటీలో చదువుకునే యూనివర్సిటీలో రాజకీయాలకు ఎలాంటి తావులేదు కూడా ప్రభుత్వము పెద్దలు కొంత వాదన వినిపిస్తున్నారు అంటే ఇక్కడ దీని మీద మీరేమంటారు విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీలు అంటే దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక రాజకీయ విషయాల మీద చర్చలు జరుగుతాయి ఖచ్చితంగా మాట్లాడతారు చర్చిస్తారు విద్యార్థులకే రాజకీయాలు కావాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా చెప్పదలుచుకున్నాం అంటే ఈరోజు డెబ్బై శాతం మంది పార్లమెంట్ సభ్యులు క్రిమినల్ కేసులు ఉన్నాయని మనకు నివేదికలు చెప్తా ఉన్నాయి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇతర అసెంబ్లీలో క్రిమినల్ చట్ట కేసులు అనుభవిస్తున్న వాళ్ళే అసెంబ్లీలో ఉన్నారని మనకి నివేదికలు చెప్తా ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైన విద్యార్థులు రాజకీయాల్లో లేకపోతే స్వచ్ఛమైన విద్యార్థులు రాజకీయ అవగాహన లేకపోతే ఈరోజు క్రిమినల్సు చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడే వాళ్ళు చట్టాలు చేస్తారు ఆ క్రమంలో ప్రజలందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులకు రాజకీయాలు కావాలని మేము కోట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం రాజకీయాల ద్వారా ఒక సమర్థవంతమైన పౌర సమాజం ఏర్పడుతుంది అనేది అయితే మేము స్పష్టంగా భావిస్తాం అయితే రాజకీయాలంటే కుమ్ములాట్లు కాదు రాజకీయాలంటే ఓట్ల దందాల కోసం చేసే ఎత్తుగడలు కావు రాజకీయాలంటే సమాజంలో జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాల మీద చర్చలు జరపడం దానికి సంబంధించిన ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఒక ఆల్టర్నేటివ్ విధానాన్ని ప్రజల ముందు తీసుకోవడం ఆ వైపుగా విద్యార్థులు ఉండాలని మేము భావిస్తూ ఉన్నాం దానికోసం ఉస్మానియా విద్యార్థి ఎప్పుడు ఉస్మానియా విద్య విశ్వవిద్యాలయం ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ దీక్షకు పొలిటికల్ పొలిటికల్గా ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఉందా పొలిటికల్ ఎజెండా ఏమైనా ఉందా లేకపోతే మీరే విద్యార్థులు విద్యార్థులు నిరుద్యోగులు కలిసి చేస్తున్న దీక్ష అనే ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండదు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రజల కోసం మాట్లాడుతుంది ఉస్మానియా యూనివర్సిటీ ప్రజల తరపున కొట్లాడుతుంది కాబట్టి దీనికి విద్యార్థుల ఎజెండానే నిరుద్యోగుల ఎజెండానే ఉంది తప్ప వేరే వాళ్ళ ఎజెండా లేదనేది స్పష్టం చేయదలుచుకున్నాం